ముందుగా ఈ ఎపిక్ బ్లాక్ బస్టర్ కార్తికేయ టూ పాండమిక్ అంటే ముందు స్టార్ట్ చేసి టీం అందరు ఎంతో కష్టపడి సినిమాని తెలుగు ప్రేక్షకులకు ఈరోజు తీసుకొచ్చి నా తెలుగు ప్రేక్షకులు ఇండియా వైజ్ అన్ని లాంగ్వేజ్లలో రీచ్ చేసిన ఓల్డ్ టీమ్కి ముందు బిగ్ కంగ్రాచులేషన్స్ అభిషేక్ అండ్ విశ్వ గారు అండ్ చందు అనుపమ అండ్ నిఖిల్ అండ్ ఫోన్ తర్వాత వివేక్ ఓల్డ్ టీమ్ ఇట్స్ ఎ బిగ్ కంగ్రాచులేషన్స్ నిజంగానే మాకు జూన్ జూలై మంత్లు చూస్తే అసలు సినిమా ఇండస్ట్రీ ఎటు వెళ్తుందని భయం వేసింది ఈ ఆగస్టు మంత్ మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీకి ఒక ఊపిరి కంటిన్యూగా ఇటు బింబిసార కానీ సీతారామం ఈరోజు కార్తికేయ టూ ఇట్స్ ఎ బిగ్ హిట్ ఇంత పెద్ద హిట్ అయ్యి ఇటు ఇండస్ట్రీకి ఊపిరి పోసిన మీ అందరికీ ఓల్డ్ టీమ్కి ఇండస్ట్రీ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్స్ ఎ ఇన్స్పిరేషన్ ఒక్కొక్క సినిమా ఇలా ఆడుతుంటే మేము కథలు సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి సినిమాలు రెడీ చేసే వరకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది సో మా అందరికీ మళ్ళీ అంత ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓల్డ్ టీమ్కి అండ్ విత్ ప్రొడ్యూసర్స్ పర్మిషన్ ఐ వాంట్ గివ్ సమ్ క్లారిటీస్ అంటే ఈ డయాస్ మీద అది మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ మాట్లాడలేదనుకో ఎప్పటికి అలాగే ఒక నాకు ఫీలింగ్ ఉండిపోద్ది చాలా ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచి పాపం నిఖిల్ నాతో మాట్లాడుతున్నాడు ఎప్పుడు డిస్కస్ జరుగుతుంది అబౌట్ రిలీజ్ గురించి జూలై 8 నా థ్యాంక్ యూ సినిమా రిలీజ్ చేసుకుందాం అనుకున్నాం సినిమా రెడీ కాలేదు అప్పటికి ప్రాపర్గా లేవు సో నేను వివేక్ గారికి ఫోన్ చేశాను వివేక్ ఇట్లా మీరు 22nd ఏదో డేట్ వేసుకున్నారు మా సినిమా రిలీజ్కి అవకాశం ఇస్తారా అని ఎప్పుడు ఇలాంటిది ఉన్నప్పుడు మేము గిల్డ్ నుంచి కానీ ప్రొడ్యూసర్స్తో మాట్లాడుకుంటాం వివేక్ గారు డెఫినెట్గా సార్ మాట్లాడదాము అవకాశం ఉంటే నేను మా హీరో డైరెక్టర్తో కూడా ఒకసారి చెప్పి చూస్తాను సార్ అని తర్వాత ఒకరోజు నిఖిల్ అండ్ చందు కలుస్తాని అడిగారంటే నో ప్రాబ్లం ఎనీ టైమ్ ఐఎమ్ అవైలబుల్ అంటే ఇంటికే వచ్చారు అంటే ఎంత హెల్దీగా ఉంటుంది మా మధ్యలో అనేదానికి నేను ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను బట్ ఆ హెల్దీనెస్ని బయటికి ఇంకొక రకంగా తీసుకెళ్ళి గ్యాప్స్ క్రియేట్ చేస్తారు సో ఇలాంటి ఇలా సక్సెస్ రోజు నేను ఇలా మాట్లాడి రావడం నాకు చాలా బాధగా ఉంది కానీ మాట్లాడలేదనుకో ఇండస్ట్రీలో మాకేదో యూనిటీ లేదనుకుంటారు ప్రొడ్యూసర్స్ అంటే మేము 99% మాట్లాడుకొని అచీవ్ అయ్యి రిలీజ్కు ప్లాన్ చేసుకుంటాం మాకుంటాయి క్లాష్లు ఉంటాయి క్లాష్లు ఉన్న దానికి ఎలా సాల్వ్ చేయాలనుకుని మాట్లాడతాం చందు అండ్ నిఖిల్ వచ్చారు సార్ అడిగారంట మీరు నో ప్రాబ్లం సార్ మాకు ఆల్టర్నేట్ వేరే డేట్కు చూసుకొని వెళ్తాం సార్ అని చందు ఆల్రెడీ చైతన్య గారితో లాస్ట్ సినిమా చేశారు ఆ హీరో గారితో నాకు ఒక మంచి రిలేషన్ ఉంది సార్ క్లాష్ వద్దు సార్ మేము ఆల్టర్నేట్ డేట్ వెళ్తాం సార్ ఇద్దరికి నేను థ్యాంక్ యూ చెప్పాను అక్కడికి అయిపోయింది మా సమస్య నెక్స్ట్ వాళ్ళు ఒక డేట్ చూసుకోవాలి అడిగారు ఏ డేట్ పెట్టుంటారు సార్ ఎనీ డేట్ బెస్ట్ మీరు ఏదనుకుంటారు చెప్పండి నా సైడ్ నుంచి మీకు ఏం సహాయం కావాలి చేస్తా అని చెప్పాను వాళ్ళ ఇద్దరికి డైరెక్టర్కి హీరోకి అండ్ ప్రొడ్యూసర్తో ఆల్రెడీ మాట్లాడుతున్నాం సార్ 5th హిందీ మార్కెట్ బాగుంటుంది అంటున్నారు 5th వస్తాం సార్ అన్నారు ఆల్రెడీ 2 సినిమాలు అనౌన్స్ అయ్యాయి 5th మూడో సినిమా కరెక్ట్ కాదని అవి కూడా ఇస్ అ ఫీడ్బ్యాక్ బాగుంది ఆ సినిమాలు ఆలోచించండి వాట్ ఎవర్ మీ డెసిషన్ తీసుకొని చెప్పండి అని తర్వాత దే కమ్బ్యాక్ ఆన్ 12th వద్దాం అనుకుంటున్నాం సార్ సరే 12th అప్పటికి 2-3 సినిమాలు అనౌన్స్ అయ్యాయి సడన్గా నెక్స్ట్ డేనే కోబ్రా అనే సినిమా క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ కానీ వివేక్ నాకు ఫోన్ చేస్తారు కోబ్రా క్యాన్సిల్ అయింది మేము 12th రావచ్చు సార్ మంచి హాలిడే వీక్ తప్పేముంది మీరు ఏదన్నా మీరు ప్లాన్ చేసుకొని రండి అని సో వాళ్ళు 12th వద్దాం అనుకున్నారు 12th వద్దామని తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి వాళ్ళు 12th వస్తున్నారు ఈ లోపలనే ఎవరికి తెరిచింది వాడు రాస్తూనే ఉన్నాడు సినిమాని తొక్కేస్తున్నారు సినిమాని అదే అవుతుంది సినిమాల్ని ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు సినిమాల్ని తొక్కుకోరు అది రాసే వాళ్ళకి చదివే వాళ్ళకి వినే వాళ్ళకి ఉండాల్సిన మినిమం కామన్ సెన్స్ మాకు ఇక్కడ సినిమా ఆడితే మేము ఆనందపడతాం ఆ సినిమా మాకు ఊపిరి పోస్తుంది ఇంకో సినిమా తీయటానికి అంతేగాని మాలో మాకేదో క్రియేట్ చేస్తూ మీ క్లిక్ల గురించి మీ క్లిక్ల కోసము మీ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం కోసము మమ్మల్ని బలిపశువులు చేయొద్దు ఎస్పెషలీ
ఇంతకు ముందు కూడా నా పైన చాలా ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎప్పుడు నేను ఓపికగా ఉంటాను, పెద్దలు చెప్తారు నువ్వు ఎప్పుడు మాట్లాడకు, కామ్గా ఉండే. ఐఎమ్ కామ్ గోయింగ్ పర్సన్, ఐ డోంట్ వాంట్ క్లాషెస్. నిఖిల్ హ్యాపీ డేస్ కానీ తన యువత కానీ అప్కమింగ్ నుంచి ఇస్ వెరీ క్లోజ్ టు మీ. నిఖిల్ కోసం నేను ఎప్పుడు ఏమైనా కథ సెలెక్ట్ చేసుకున్న ఏదున్నా మేము డిస్కస్ చేస్తూనే ఉంటాం. వచ్చింది 13th వాళ్ళు ఆ రోజు అగైన్ నిఖిల్ అండ్ వాళ్ళ మేనేజర్ రవితేజ్ వచ్చారు. సార్, 12th సినిమాలు ఉన్నాయంటే ఏం చెయ్యాలి అని మీ అదర్ డిస్ట్రిబ్యూటర్లను అడగండి, డైరెక్ట్ క్లాష్ లేకుండా ఒకరోజు వెనుకో ముందు రండి అని మళ్ళీ సలహా ఇచ్చాను. జస్ట్ దిస్ ఈజ్ మై సజెషన్ అని చెప్పా. కాల్ ఈజ్ యువర్స్, యువర్ ప్రొడ్యూసర్స్. వాళ్ళే తర్వాత 13th అని అనౌన్స్ చేశారు. ఈ లోపల రాద్ధాంతం మొదలుపెట్టారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు రాసుకుంటూ మళ్ళీ నేను చెప్పదలిచేది ఏంటంటే, వాళ్లకు నాకు నాపైన ఎంత అభిమానం ఉంటే నిన్నటి నుంచి అభిషేక్ అండ్ వివేక్ ఇద్దరు ఫాలో చేస్తున్నారు. సార్, మీరు మా సక్సెస్ మీట్కి రావాలి, మా సక్సెస్ మీట్ ఎందుకు రానే, మీరు ఇంత హ్యాపీగా పిలుస్తుంటే ఇలా 10:00 నుంచి ప్రీ రిలీజ్కు కూడా పిలిచావు, నాకు ఆ రోజు ఫీవర్ ఉంది. సో అంత అటాచ్మెంట్ చందుతో కానీ తన మొదటి సినిమా దగ్గర నుంచి, నిఖిల్తో కానీ, వివేక్ అండ్ వాళ్ళది ఏమన్నా మామూలు ప్రొడక్షన్ హౌజా, పీపుల్ మీడియా వర్క్స్ అంటే 8 ఫిలిమ్స్ దేర్ ఇస్ అండర్ ప్రొడక్షన్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈరోజు 1 ప్రొడక్షన్ హౌస్. అలాంటి ప్రొడక్షన్ హౌస్ సినిమాని ఎవడన్నా తొక్కుతాడా? కామన్ సెన్స్ ఉండి బిహేవ్ చేయాలి. వాస్తవాలు మీకు తెలియకుంటే తెలుసుకోవటానికి ట్రై చేయండి. సార్, ఈ ప్రాబ్లం వినిపిస్తుంది, నిజమా? కౌంటర్ కనుక్కొని చేయాలి. కార్తికేయ రిలీజ్ అయింది. నైజాంలో బింబిసారా మొదటి 3 రోజులు 5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తే, ఇవాళ కార్తికేయ ఎన్ని సినిమాలు స్క్రీన్స్, 2 హిందీ సినిమాలు నడుస్తున్నాయి, 2 తెలుగు సినిమాలు నడుస్తున్నాయి, పక్కన ఇంకో సినిమా, 5 సినిమాలతో పాటు ఈ సినిమా ఉన్నప్పుడు 4 కోట్ల షేర్ అంటే మామూలు రెవెన్యూ అనుకుంటున్నారా? దిస్ అ క్యాలిక్యులేషన్, విజన్. ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఎవరికి తోసింది ఎదుటి వాళ్ళ మీద స్టోన్స్ వేయడం? ఎందుకు? మీకు కావాలి సబ్స్క్రైబర్స్, కావాలి మీకు. మీరు ఏదో మ్యాటర్ రాస్తే మీకు అక్కడ దిల్ రాజు పేరు ఉంటే కానీ అక్కడ మీకు ఓపెన్ అవ్వదు, అది జనాలకు తెలియదు, వాళ్ళకి తెలియకుండా ఏదో రియాక్ట్ అవుతారు. వాస్తవాలు. నిజంగా నేను తప్పు చేస్తే నేను రెడీగా ఉంటాను నా తప్పుని ఇలా మీడియా ముందు క్షమించమని. తెలుసో తెలియక నేను తప్పు చేస్తే సినిమా కోసం నేను ప్రాణం ఇస్తాను. సినిమాని నేను ఎప్పుడు పాడు చేయాలని చూడను. ఇప్పుడే కాదు, నేను బ్రతుకున్నంత వరకు ఎవరైనా సినిమా బాగలేదు అంటే ఆ సినిమాని నేను భుజాల మీద వేసుకుంటాను. ఆ సినిమా రిలీజ్ చేయాల్సి వస్తే ఎన్నోసార్లు డబ్బులు నష్టపోయి కూడా నేను సినిమా రిలీజ్ చేయాలి. ఇది మీ అందరికి తెలియదు. సినిమా అంటే మాకు లవ్, సినిమా నాకు ప్రాణం. తెలియకుండా ఎప్పుడు దయచేసి వాస్తవాల్ని తెలుసుకొని రాయండి, తెలియకుండా మూసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఇమీడియట్గా నేను ప్రతి ఇంటర్వ్యూలో దిల్ రాజు గారిని అండ్ సునీల్ గారిని అందరు డిస్ట్రిబ్యూటర్స్ని థ్యాంక్స్ చెప్తూనే ఉన్నానండి. కానీ అది ఎవరు వైరల్ చేయలేదు, ఎందుకంటే అది కంటెంట్ కాదు కాబట్టి. ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి దాంట్లో ఐ బీన్ థ్యాంక్ఫుల్ అండ్ ఈరోజు మా సినిమా ఎంత ఘనంగా రిలీజ్ అయిందంటే 100% ఇట్స్ సపోర్ట్ ఆఫ్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇన్ ద ఇండస్ట్రీ అండి. అండ్ అది ప్లీజ్ దయచేసి దాన్ని ఆపేయండి. అండ్ ఇట్స్ లైక్ ఐ వాంట్ థ్యాంక్ సునీల్ జీ అండ్ దిల్ రాజు గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇందాక మూర్తి గారు అన్న 1-to-1 ఎనీ టైం నాతో ఈ విషయాలు మాట్లాడాలనుకుంటే నేను టైం ఇస్తాను. 1-to-1 మీకు ఏం కావాలి క్వశ్చన్స్ ఆన్సర్స్కి రండి, ఐఎమ్ రెడీ ఇస్తాను. అప్పుడు ఒరిజినల్గా రికార్డ్ చేసి ప్రింట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి, ప్రొడ్యూసర్స్కి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ కార్తికేయ 2, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్. అండ్ యాక్చువల్లీ ఇంకా ఇప్పుడే మొదలైంది అనిపిస్తుంది ఈ సక్సెస్ అంతా. శ్రీకృష్ణ జన్మాష్టమి దగ్గరలో ఉంది, సో ఎస్, సెలబ్రేట్ జన్మాష్టమి విత్ కార్తికేయ 2 ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ making this blockbuster event successful. Thank you.